మనతో పాటు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మహేష్ జాయిన్ అవుతూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం అక్కడి నుంచి అమిత్ షా బయలుదేరి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం రీచ్ అయ్యారని హైదరాబాద్, అక్కడ వివరాలను మహేష్ అందిస్తారు. మహేష్, ఎట్లా ఉంది పరిస్థితి అక్కడ? అమిత్ షా షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? మీడియాను అడ్రస్ చేసే అవకాశం ఉందా? చక్రి, కొద్దిసేపటి క్రితమే అమిత్ షా బేగంపేట ఎయిర్పోర్ట్ లో దిగడం జరిగింది. భారీ స్థాయిలో పార్టీ కార్యకర్తలు అమిత్ షాకి స్వాగతం పలికారు. బీజేపీ ముఖ్య నేతలు కూడా, రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, వీళ్ళందరితో పాటు మిగతా ముఖ్య నేతలందరూ కూడా అమిత్ షాని రిసీవ్ చేసుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి వారు బయలుదేరి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లారు. ఆ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తాను ఈ రోజు రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. ఏదైతే వారాసి గూడా నుంచి వెళ్ళి సీతాఫల్ మండి వరకు 1.3 కిలోమీటర్ల దూరం అనే రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. ఈ రోడ్ షో తర్వాత, అంటే ఈ రోడ్ షోలో అమిత్ షా ఏం మాట్లాడబోతున్నారు, రోడ్ షోని ఉద్దేశించి, ఇక్కడ హైదరాబాద్ ప్రజలను ఉద్దేశించి రోడ్ షో ద్వారా ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు, ఎలాంటి అప్పీల్ చేయబోతున్నారు అనే దానిపైన అందరి యొక్క దృష్టి నెలకొని ఉంది. ఏదైతే బీజేపీ మొదటి నుంచి కూడా చెప్తూ రావడం జరిగింది, తెలంగాణలో ప్రత్యామ్నాయం మేమే, అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు మాకు సెమీఫైనల్ అని చెప్తూ గత ఏడాది కాలంగా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏవైతే వాళ్ళు చెప్తూ రావడం జరిగిందో అదే రీతిలో ఈరోజు మేము ప్రచారం చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఆ రేంజ్ లో కూడా తమ యొక్క ప్రచార కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు గ్రౌండ్ వర్క్ ను కూడా చేయడం, బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర నాయకత్వం అంతా కూడా కేవలం ఒక మున్సిపల్ కార్పొరేషన్ జరుగుతున్నటువంటి ఎన్నికలపైన దృష్టి పెట్టడం చూస్తుంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సెమీఫైనల్ అన్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్ని కొట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు కేంద్ర నాయకత్వం దృష్టి పెట్టిందన్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఒక ఉద్దం పార్టీలో కీలకమైనటువంటి నేత భూపేంద్ర యాదవ్ని యొక్క ఎన్నికల ఇన్ఛార్జ్గా నియమించడమే దానికి నిదర్శనం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంతేకాకుండా గతంలో కనుక చూసినట్లయితే ఎప్పుడు కూడా ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకి బీజేపీ ఈ నాయకత్వం, అమిత్ షా కానీ నడ్డా, అంటే పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు ప్రచారంలో పాల్గొన్నటువంటి సంఘటనలు చాలా అరుదు అని చెప్పుకోవచ్చు. అయితే గ్రేటర్ ఎన్నికల కనుక తాము సత్తా చాటినట్లయితే ఈ యొక్క ప్రభావము తెలంగాణ మీద పడుతుంది. అంతేకాకుండా వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఏదైతే రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అంటున్నామో దానికి రీచ్ కావాల్సినటువంటి అభిప్రాయంతో ఈరోజు బీజేపీ హైకమాండ్ ఉంది. దీంతో పాటు ప్రధానంగా ఇక్కడ హైదరాబాద్ను కనుక కొట్టగలిగినట్లయితే సౌత్ ఇండియా మొత్తం కూడా కొట్టొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయంతో బీజేపీ నేతలు ఉన్నారు. వాళ్ళ యొక్క మాటల ద్వారా కూడా అదే తెలిసింది. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఎవైతే విపక్ష పార్టీలు ఉన్నాయో, విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీలు కావచ్చు, లేకపోతే జాతీయ పార్టీలు కావచ్చు, అన్ని వీక్ అయినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎక్కడెక్కడైతే ఒక పశ్చిమ బెంగాల్, అదేవిధంగా తెలంగాణలో మాత్రం బలమైనటువంటి ప్రాంతీయ నాయకత్వాలు కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి విషయం. సో ఈ నేపథ్యంలో ఈ రెండింటి దగ్గర కనుక పశ్చిమ బెంగాల్, అదేవిధంగా తెలంగాణలో కనుక వీక్ చేయగలిగినట్లయితే, అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీని వీక్ చేయగలిగినట్లయితే ఇక్కడ దేశంలో మాకు ఎదురులేదన్నటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి బీజేపీ అగ్రనాయకత్వం ఈరోజు రాష్ట్రం పైన, ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పైన ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి రాజకీయ వర్గాల నుంచి ఉంటున్నటువంటి జరుగుతున్నటువంటి చర్చ. మొత్తానికైతే ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలను జాతీయ స్థాయిలో ఆకర్షించే విధంగా బీజేపీ ఈరోజు తమ యొక్క ప్రచారం ద్వారా చేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి గ్రేటర్ ప్రజలకు కూడా తాము గెలిస్తే ఏం చేయబోతున్నటువంటి విషయం ఒక భరోసా ఇవ్వడం కొరకే తమ నాయకులు ఇక్కడికి వస్తున్నారు అన్నటువంటి సందేశం ఇవ్వడం కొరకే వాళ్ళు వస్తున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు చెప్తున్నటువంటి విషయం. ఈరోజు అమిత్ షా మాట్లాడిన తర్వాత ఎల్లుండే పోలింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి ఓటర్లు ప్రభావితం చేయగలుగుతారు, బీజేపీ చేసినటువంటి ప్రచారం యొక్క వ్యయం కానీ, వాళ్ళు వెళ్ళినటువంటి అగ్రెసివ్నెస్ కానీ ఏ విధంగా ఓట్లుగా మరులుతాయి అనేటువంటి విషయము 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఎల్లుండి ఏ విధంగా పోలింగ్ ట్రెండ్ ఉంటుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే సెమీఫైనల్ అన్నటువంటి బీజేపీ ఆ రకంగానే ఈ ఫైట్ చేసిందనే దాంట్లో మాత్రం ఎలాంటి వేరే అభిప్రాయానికి తావులేదనేటువంటి విషయం మాత్రం స్పష్టమవుతుంది. ఇక తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం ఉన్నటువంటి పార్టీ ఈరోజు టీఆర్ఎస్ కి మే
ధీటుగా బీజేపీ ఎదిగింది ఎదిగినాం ఈ రోజు కాంగ్రెస్ ని బరిలో లేకుండా చేయగలిగినాం ఇక రాబోయే రోజుల్లో మాకు టిఆర్ఎస్ కు మాత్రమే కోటి ఉంటుందన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఈ ఎన్నికల ద్వారా దుబ్బాక ఫలితం తర్వాత మేము రుజువు చేయగలిగినాం ఇదే ట్రెండ్ ను మేము కొనసాగిస్తున్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు చెప్తున్నారు అయితే ఈ రోజు ఏదైతే అమిత్ షా మాట్లాడిన మాటల తర్వాత ఏ విధమైనటువంటి ప్రభావము ఉండబోతుంది అనే దానిపైన మాత్రం అందరి దృష్టి నెలకొని ఉందని చెప్పొచ్చు చక్రి ఇప్పటికే బీజేపీ నేతలు తమ ప్రచారం ద్వారా దూకుడికిని పెంచినటువంటి నేపథ్యం వాళ్ళ యొక్క కామెంట్స్ కూడా ఎక్కువగా ఆకర్షితమైనటువంటి ఏవైతే భాగ్యనగర్ ప్రజలు వేటినైతే రిసీవ్ చేసుకోగలుగుతారో ఆ రిసీవ్ చేసుకున్నటువంటి అంశాలనే ఎక్కువగా ప్రస్తావించినటువంటి నేపథ్యం ఎక్కువగా అభివృద్ధి ఎజెండా కాకుండా సెంటిమెంట్ ఎజెండాగానే ఈరోజు బీజేపీ ఎన్నికల్లోకి వెళ్ళడం జరిగింది వారి యొక్క బ్రహ్మాస్త్రం ఏదైతే ఉందో ఆ సెంటిమెంట్నే దీంట్లో కూడా ఈ గ్రేటర్ ఎన్నికల్లో కూడా వాళ్ళు ఉపయోగించుకున్నారు అది తమకి అనుకూలంగా మారుతుందన్నటువంటి విషయం పైన కూడా వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యం ఎందుకైతే భాగ్యలక్ష్మి దేవాలయాన్ని వాళ్ళు సెంటర్ ఆఫ్ యాక్టివిటీగా కూడా బీజేపీ నేతలు ఈరోజు ఎంచుకున్నటువంటి నేపథ్యంలో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఈ రోజు కూడా అమిత్ షా కూడా ఏదైతే బండి సంజయ్ సవాల్ విసినటువంటి భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికే అమిత్ షా కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో ఏదైతే రాష్ట్ర నాయకులు చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయో ఆ కామెంట్స్ కు జాతీయ నాయకత్వం యొక్క మద్దతు ఉందనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఇవ్వడం కొరకే ఈరోజు అమిత్ షా భాగ్యలక్ష్మికి దేవాలయానికి కూడా వెళ్తున్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు చెప్తున్నారు ఏవైతే మొదటి నుంచి కూడా బీజేపీ ఏ పునాదుల మీద అయితే నిర్మాణం జరుగుతూ రావడం జరిగిందో అవే పునాదులను ఆధారంగా చేసుకుని ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కొట్లాడుతున్నటువంటి నేపథ్యం మనకైతే కనిపిస్తుంది చక్రి మరికాసేపట్లో భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ తర్వాత వారేసుగూడలో ఈరోజు రోడ్ షో నిర్వహిస్తున్నారు రోడ్ షో తర్వాత పార్టీ ఆఫీసులో అనే ముఖ్య నేతలతో సమావేశం అవుతారు ముఖ్య నేతలతో పాటు కొద్దిమంది ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలు పార్టీలో చేరాలనుకుంటున్న వాళ్ళతో కూడా సమావేశమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది చక్రి అయితే మహేష్ ఆయన భాగ్యలక్ష్మి టెంపుల్ చేరుకున్నారు పూజలు ప్రారంభమయ్యాయి అర్చకులు అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు రైట్ ఒకసారి అక్కడ భాగ్యలక్ష్మి టెంపుల్ కు వెళ్దాం మహేష్ హోల్ అని సెకండ్ భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి మనం ప్రత్యక్ష ప్రసారం చూస్తూ ఉన్నాం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూజలు నిర్వహిస్తున్నారు అక్కడ నుంచి ఆయన రోడ్ షో ప్రారంభమవుతుంది ఎట్లా ఉంది పరిస్థితి రమేష్ అక్కడ అమిత్ షా చార్మినార్ చేరుకున్నారు చేరుకున్న వెంటనే ఆయన నేరుగా టెంపుల్ లోకి వెళ్లకుండా ముందుగా కార్యకర్తల దగ్గరికి వెళ్లారు అమిత్ షాను చూసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు పోలీసులంతా కూడా రక్షణ చర్యల్లో భాగంగా బారికేడ్స్ తో వాళ్ళందరినీ నిలూరించారు అయితే ఆయన నేరుగా టెంపుల్లో కలగకుండా ముందుగా కార్యకర్తల దగ్గరికి వెళ్ళి చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఉత్సాహపరిచారు వాళ్ళకి అభివాదం చేశారు పిడికిలి బిగించి ఆయన వారికి అభివాదం చేయడం ద్వారా వాళ్ళంతా వాళ్ళని కార్యకర్తలను కొంత ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు అనంతరం అమ్మవారి దర్శనానికి అమిత్ షా చేరుకున్నారు అమిత్ షాకి చార్మినార్ ప్రాంతంలో రాజా సింగ్ స్వాగతం పలికారు బండి సంజయ్తో పాటు ఇతర నేతలు కూడా అమిత్ షా టూర్ లో భాగస్వాములు అయ్యారు దాదాపు ఒక 2 నిమిషాల పాటు ఇక్కడ పూజ జరిగే అవకాశం కనిపిస్తుంది మనం ఇదివరకే చెప్పుకున్నట్టుగా ఒక కలశ పూజ చేయబోతున్నారు అదేవిధంగా కుంకుమార్చన హారతి ఇవంటి ప్రోగ్రామ్స్ జరుగుతారని ఆయన ఆలయానికి సంబంధించినటువంటి ఆలయ వర్గాలు వీళ్ళతో ఇక్కడి నుంచి నేరుగా కవాడి కూడా చేరుకుని ఆయన రోడ్ షోలో పాల్గొనబోతున్నారు అయితే ఏం చెప్తారు ఈ రోజు రోడ్ షోలో కానీ తదనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంలో కానీ ఆయన అమిత్ షా ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు అనేది కొంత ఆసక్తికరంగా మారింది జాతీయ పార్టీ నేతలు జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటే గల్లీ ఎన్నికలకు జాతీయ నేతలు రావడాన్ని ఇతర రాజకీయ పక్షాలు అధికార పార్టీతో పాటు ఇతర రాజకీయ పక్షాలు తప్పుపడుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు అమిత్ షా ప్రసంగంలో ఏ అంశాలను చేర్చబోతున్నారని కూడా కొంత ఆసక్తికరంగా మారింది జిహెచ్ఎంసీ రిజల్ట్స్ తర్వాత రాజకీయంగా చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఉంటాయి అవినీతి ప్రభుత్వం ఆ సంగతి తెలుస్తా ఉంటూ కూడా బండి సంజయ్ కొంత నిన్న ప్రచారంలో భాగంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు దీని అనంతరం టీఆర్ఎస్ కూడా కొంత గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది ఈ రోజు అమిత్ షా టూర్ ను చాలా ప్రత్యేకంగా బీజేపీ నేతలు కానీ బీజేపీ వర్గాలు కానీ చూస్తా ఉన్నాయి ఈ రోజు టూర్ లో ఆయన చేసే ప్రసంగం ఆయన తెరపైకి తీసుకొచ్చే అంశాల ఆధారంగా భవిష్యత్తు రాజకీయం ఉండబోతుందనేటటువంటి అభిప్రాయాన్ని ఒక అంచనాను కూడా భారతీయ జనతా పార్టీ వర్గాలు వస్తున్నట్టుగా మనకి తెలుస్తా ఉంది అయితే ఆయన మీడియాను కూడా అడ్రస్ చేసే అవకాశం ఉంది ఒక 3-4 నియోజకవర్గాల్లో రోడ్ షో అనంతరం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆయన మీడియాను అడ్రస్ చేసి ఆ తర్వాత ఢిల్లీ ప్రయాణం కానున్నారు అంటే ఈ సమయానికి ఏదైతే ప్రచార సమయం ముగిసిపోతుందో దానికి ముందుగానే ఆయన రోడ్ షో కూడా కంప్లీట్ అయ్యే విధంగా ప్లాన్ చేశారు ఆ తర్వాత ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్ళబోతా ఉన్నారు
రైట్. ఇప్పుడు అమిత్ షా రోడ్ షోకి సంబంధించి కవాడిగూడ వారసి కూడా సికింద్రాబాద్ ప్రాంతంలో ప్రధానంగా ఆయన పర్యటన చేయబోతున్నారు, రోడ్ షో చేయబోతున్నారు. కేవలం ప్రాక్సిమిటీ వల్లే ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగిందా, లేదంటే ఆయన వ్యూహం ఉండొచ్చా? ఆయన రోడ్ షో చేసే ప్రాంతాన్ని పర్టికులర్ గా దాన్ని ఎందుకు తీసుకున్నారనుకోవాలి? రోడ్ షో ఎక్కడ నిర్వహించాలనే దానికి సంబంధించి పార్టీలో ముందుగానే చర్చ జరిగింది. పార్టీ నేతలు, ఆ స్థానికంగా ఉన్నటువంటి నేతల నుంచి వచ్చినటువంటి విన్నపాలు, సూచనల మేరకు రోడ్ షో డిజైన్ చేశారు. దానిలో ప్రత్యేకమైనటువంటి రోడ్ షో ఎక్కడ పెట్టాలనే దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన కారణాలు, రాజకీయపరమైనటువంటి కారణాలు ఏం లేకపోయినా కూడా భాగ్యలక్ష్మి టెంపుల్ విజిట్ చేయడం ద్వారా ఇక్కడ నుంచి ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్ళడం మాత్రం పూర్తిగా వ్యూహాత్మకంగానే వ్యవహరించారనేది అర్థం అవుతుంది. బండి సంజయ్ భాగ్యలక్ష్మి టెంపుల్ కి కొద్ది రోజుల క్రితం వచ్చారు. తనపై వచ్చినటువంటి ఆరోపణల సందర్భంగా ఇక్కడి నుంచే రాష్ట్ర ప్రభుత్వానికి, అధికార పార్టీకి ఆయన సవాల్ చేశారు. ఆ సందర్భంగానే భాగ్యలక్ష్మి టెంపుల్ జిహెచ్ఎల్సీ ఎన్నికల ప్రచారంలో సడన్ గా ఆ తెరపైకి వచ్చింది. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేసేందుకే బీజేపీ నేతలు ఎక్కువ మొగ్గు చూపారు. ఒక మతపరమైనటువంటి అంశంగా జిహెచ్ఎల్సీ ఎన్నికలను బీజేపీ చూస్తుందని ఒక విమర్శలు వచ్చినప్పటికీ కూడా బీజేపీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దానికి సంబంధించిన సర్జికల్ స్ట్రైక్ చేస్తామనే అటువంటి అంశం కానీ, లేకపోతే ఎంఐఎం పార్టీ కార్యాలయాన్ని కూలదోస్తామనేటటువంటి ఒక వ్యాఖ్య కానీ, ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా ఎన్నికల ప్రతి వ్యాఖ్య కూడా, ప్రతి ప్రకటన కూడా కొంత రాజకీయంగా వేడెక్కించే దిశగానే బీజేపీ ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. అభివృద్ధి కానీ లేకపోతే మేనిఫెస్టో అంశాలు కానీ వాళ్ళు తెరపైకి తేవటం కంటే కూడా ఇతర అంశాలను తెరపైకి తెస్తేనే బీజేపీ ఇక్కడ కొంత ఉత్సాహంగా కేడర్ బయటకు వచ్చే అవకాశం ఉంది. సంస్థాగతంగా ఇప్పుడు ఆ విషయాలు ఏదైతే మొదటి నుండి వాళ్ళ ఎజెండాగా ఉంటాయో దానికి సంబంధించినటువంటి అంశాలను చర్చ చేయాలనేది బీజేపీ యొక్క వ్యూహం. దాన్ని ఇక్కడ కూడా అమలు పరిచే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ భాగ్యలక్ష్మి టెంపుల్ కి ఆయన టూర్ తీసుకురావడం, అంటే చాలా దేవాలయాలు ఉన్నప్పటికీ, ప్రముఖ దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా చార్మినార్ దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న దేవాలయం భాగ్యలక్ష్మి టెంపుల్ దర్శనం తర్వాత అమిత్ షా రోడ్ షోకి వెళ్ళడం కూడా పూర్తిగా వాళ్ళ ఎన్నికల వ్యూహంలో భాగంగా తీసుకొచ్చినటువంటి ప్రణాళికగానే మనం చూడాలి. ఎట్లా ఉంది క్రౌడ్, ఎట్లా ఉంది మూడ్, ఎట్లా ఉంది? ఎందుకంటే చాలా సున్నితమైన ప్రదేశం, ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా కూడా ఆ ప్రాంతంలో భారీ అల్లర్లు జరిగే అవకాశం ఉంది. ఆ ప్రాంతం నుంచి రోడ్ షో ప్రారంభమవుతుంది. మొత్తం ఒక పక్కన బీజేపీ ఉంటుంది, మరో పక్కన అంతా కూడా మరో వర్గం వారందరూ కూడా అక్కడే షాప్స్ కావచ్చు, ఇతర ఇళ్లు కావచ్చు, రెసిడెన్షియల్ ఏరియా కావచ్చు ఉంటుంది, కమర్షియల్ ఏరియా కూడా అక్కడే ఉంటుంది. చాలా కిక్కిరిసిన ప్రాంతం. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎట్లాంటి అనుకోని ఘటనలు రాకుండా? ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంది. ఎటువంటి ఉద్రేకాలకు కానీ ఇతరత్ర అంశాలకు ఎటువంటి అవకాశం లేదు. పోలీసులు పక్కా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆంక్షలు ముందుగానే కొంత ఆంక్షలు పెట్టడం ద్వారా ఇతర ప్రాంతాల వారు ఇక్కడికి రాకుండా, పెద్ద ఎత్తున సమీపంలోకి క్రౌడ్ రాకుండా కూడా వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు. ఇతరత్ర ఎటువంటి అంశాలకు కూడా ఇక్కడ ఆస్కారం లేదు. పోలీసుల పరంగా చాలా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం కూడా పీస్ఫుల్ గా జరిగిపోయే అవకాశం ఉంది. దీనిలో ఎటువంటి సందేహం లేదని పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. అయితే రాజకీయంగా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పూజల అనంతరం ఇక్కడ రాజకీయంగా ఎటువంటి ప్రకటనలు చేస్తారు, ఈయన ప్రసంగంలో అమిత్ షా ఏ అంశాలను ప్రస్తావిస్తారనేదే ప్రధానమైన చర్చ తప్ప ఇతరత్ర ఎటువంటి ఇబ్బంది ఇక్కడ ఉండే అవకాశం లేదు. ఆ పరిస్థితి కూడా ఇక్కడ లేదని మనం స్పష్టంగా చెప్పచ్చు. రైట్ రమేష్, ఎట్లా ఇప్పుడు ఈ రోజు అని అంటే మిగతా నేతలు అంతా ఒక ఎత్తు, అమిత్ షా ప్రకటనలు కావచ్చు, ఆయన వ్యాఖ్యలు కావచ్చు, ఆయన స్పీచ్ కావచ్చు, అంతా ఒక ఎత్తుగా భావిస్తూ ఉంటాయి బీజేపీ స్టాండ్లు. సో ఈ రోజు ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది, మేనిఫెస్టో గురించి ఏమన్నా మాట్లాడతారా, లేదంటే కేవలం విమర్శలు, లేదంటే హిందుత్వకు సంబంధించినటువంటి ప్రకటనలే ఉంటాయా? అమిత్ షా లాంటి నేతను జిహెచ్ఎల్సీ ఎన్నికలకు తీసుకురావడమే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. జిహెచ్ఎల్సీ లాంటి లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీలో ప్రభుత్వంలో నెంబర్ టూ గా ఉన్నటువంటి, నెంబర్ వన్ గా ఉన్నటువంటి నేతలంతా కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడం ద్వారా రానున్న రోజుల్లో జరగబోయే రాజకీయంగా వచ్చేటటువంటి పరిణామాలకు ఇప్పటి నుంచే వాళ్ళు కూడా వ్యూహంతో వ్యవహరిస్తారని చెప్పొచ్చు. జిహెచ్ఎంసీ రిజల్ట్ ఎలాగైనా ఉండవచ్చు, గతంతో పోల్చుకుంటే సీట్లు ఓట్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ రోజు మేయర్ స్థానం వస్తుందా రాదా, లేకపోతే ఎన్ని సీట్లు వస్తాయి, అత్యధికంగా ఎన్ని స్థానాల్లో వీళ్ళు తమ సత్తా చాటగలరు అనే అంశాల కంటే కూడా వీటి ద్వారా ఒక ఫౌండేషన్ పడాలి. దుబ్బాక తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు కావడంతో దీన్ని మరికొంత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లాలి. కేడర్ ను సమాయత్తం చేసుకోవడానికి, రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని మరింత పటిష్టంగా తయారు చేయడానికి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉపయోగపడతాయనేది పార్టీ నేతల యొక్క అంచనాగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కనుక సెకండ్ ప్లేస్ లోకి వచ్చిన, లేకపోతే అంతకంటే మెరుగైనటువంటి స్థానాలను బీజేపీ ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాలను గెలుచుకున్నప్పటికీ కూడా రానున్న రోజుల్లో జరగబోయే రాజకీయ పరిణామాలకు ఇది ఒక ప్రధాన వేదికగా కాబోతుందనేటటువంటి విశ్లేషణ ప్రధానంగా వినిపిస్తా ఉంది.
రైట్ హోలనే సెకండ్ రమేష్ అది పాతబస్తీ లక్ష్మీ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం పూజలు కొనసాగుతూ ఉన్నాయి కలిశ పూజ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం హారతి కార్యక్రమం జరుగుతోంది కీలక నేతలను జోడించి రాష్ట్రానికి సంబంధించిన కీలక నేతలు అమిత్ షా పాతో అక్కడ అమిత్ షాతో పాటు పాల్గొంటూ ఉన్నారు ఆ దృశ్యాలను మనం చూడొచ్చు అంటే లైవ్ లో చూడొచ్చు రైట్ మా ప్రతినిధి మహేష్ అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్ లో మనకి మహేష్ ఎట్లాంటి రిజల్ట్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అమిత్ షా పర్యటన వల్ల ఎట్లాంటి ప్రభావం ఉంటుందని బీజేపీ శ్రేణులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి మీరు ఇందాక ఆయన రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన నేతలతో కూడా మాట్లాడారు ఎందుకు భాగ్యలక్ష్మి టెంపుల్ ఎంచుకున్నారని కూడా మాట్లాడారు ఎట్లా చూడొచ్చు ఆ స్టేట్మెంట్స్ కావచ్చు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి చక్రి బీజేపీ మొదటి నుంచేలు కూడా సాంస్కృతిక జాతీయవాదం సాంస్కృతిక హిందుత్వ ఎజెండాగా తీసుకునే పార్టీ నిర్మాణం జరిగింది. ఈ రోజు కూడా గ్రేటర్ ఎన్నికల్లో కూడా దాన్నే బేస్ చేసుకొని ఈ రోజు ప్రధానంగా ఈ ఎన్నికల్లో కొట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైతే బీజేపీ మొదటి నుంచేలు కూడా మేము జిహెచ్ఎంసీ ఎన్నికలని సెమీఫైనల్ గా భావిస్తున్నామని చెప్తున్నటువంటి ఆ పార్టీ అదే విధమైనటువంటి కార్యాచరణతో ఈ రోజు ముందుకు వెళ్తూ వెళ్తుంది. గతంలోనే ఏదైతే అమిత్ షా గత పర్యటన సందర్భంగా కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇక్కడ బీజేపీకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది, స్థానిక నేతలు కనుక కరెక్ట్ గా పనిచేయగలిగితే ఇక్కడ బీజేపీ గెలుస్తుందనేటువంటి విషయాన్ని ఆయన గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే పార్టీ నాయకులకు చాలా క్రిస్టల్ అండ్ క్లియర్ గా చెప్పినటువంటి నేపథ్యం. ఆ తర్వాత వచ్చిన సందర్భంలో కూడా పార్టీ నేతలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, మీరందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళండి, స్ట్రీట్ ఫైట్స్ చేయండి, మేము కేంద్ర పార్టీ నుంచి ఏం చేయాలి చేస్తాం, మీరు కనుక ప్రజల్లో ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మన వైపు వస్తారు అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్తూ రావడం జరిగింది. ఎప్పటి నుంచో అంటే గత 2-3 సంవత్సరాల నుంచి కూడా బీజేపీ తెలంగాణ పైన దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. ఏదైతే పార్లమెంట్ సీట్స్ కానీ మీరు రాబోయే రోజుల్లో పార్టీ కనుక అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి, ఒకవేళ ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లు కూడా తగ్గినట్లయితే సౌత్ నుంచి మనం గెయిన్ కావాల్సినటువంటి ఆలోచనతో పార్టీ ఎప్పటి నుంచో వీరస్యంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. ఈ రోజు ఎక్కడైతే తెలంగాణలో దుబ్బాగా గెలిచిన తర్వాత బీజేపీలో ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అయింది, తాము తెలంగాణలో కూడా మంచి స్థాయికి చేరుకోవడానికి అనువైనటువంటి వాతావరణం ఏర్పడింది అనేటువంటి విషయానికి బీజేపీ అభిప్రాయానికి వచ్చిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ వెంటనే జరుగుతున్నటువంటి అంటే విభాగ ఫలితం తర్వాత వెంటనే జరుగుతున్నటువంటి ఈ గ్రేటర్ ఎన్నికల్లో కనుక ప్రభావం చూపెట్టగలిగినట్లయితే రాబోయే ఎన్నికల్లో ఇక్కడ తెలంగాణ పైనే కాకుండా సౌత్ లో ఉన్నటువంటి అటు తమిళనాడు కావచ్చు, పక్కనటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కేరళ కావచ్చు, ఈ 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలంగా తయారైన కొరకు వీఆర్ఎస్ఎంతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణను ఒక బేస్ గా చేసుకుని ముందుకెళ్లేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఆ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అగ్రనాయకత్వంతో కూడా ఇక్కడ దృష్టి పెట్టినటువంటి ఈ నేపథ్యం వెంటే ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి తెలిసినటువంటి ముందే ఊహించినటువంటి బీజేపీ అందుకు అనుకూలమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళడం జరిగింది. అమిత్ షాకు సంబంధించినటువంటి టీమ్స్ హైదరాబాద్ లో గత 6 నెలల నుంచి వెళ్ళి కూడా వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ విధమైనటువంటి వ్యూహంతో ముందుకెళ్ళాలనే దానిపైన అమిత్ షా సంబంధించినటువంటి టీమ్స్ ఎప్పటికప్పటికి కూడా ఫీడ్బ్యాక్ ని హైకమాండ్ కి అందిస్తుందని, అంతేకాకుండా జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి సంతోష్ జీ కూడా బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి నేపథ్యం ఇది. ఈ పరిస్థితుల్లోనే బీజేపీ భూపేంద్ర యాదవ్ ని ఇక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టడం, మరొక 4 ముఖ్యమైనటువంటి నేతలు ఇద్దరు కర్ణాటక, ఒక మహారాష్ట్ర, ఒక గుజరాత్ సంబంధించినటువంటి నేతలు కూడా ఇక్కడ సహా ఇన్ఛార్జ్లుగా పెట్టేసుకోవాలి, ఒక్కొక్కరికి 30 నుంచి 50 డివిజన్లు ఇన్ఛార్జ్లుగా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా తమ యొక్క సహచరులని కార్యకర్తలను తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి డివిజన్లలో ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పటికీ ఫీడ్బ్యాక్ తీసుకునే విధంగా ఒక నెట్వర్క్ ని వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఎస్పీ స్థాయిలో కూడా బీజేపీకి ప్రస్తుతం జిహెచ్ఎంసీలో 4 కార్పొరేటర్ సీట్లు మాత్రమే ఉన్నాయి. సో వీటిలో మనం ఎంత గెయిన్ అయినప్పటికీ కూడా గెయిన్ అయినాం అనేటువంటి అభిప్రాయంతో బీజేపీ వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ కూడా ఆ పార్టీ చేయగలిగింది. ఏదైతే వివిధ సామాజిక సమీకరణాలను దర్యాప్తు చేసుకుని ఆయా సామాజిక వర్గాలతో గ్రేటర్ ఎన్నికల కన్నా ముందే సమావేశం అవుతూ రావడం జరిగింది చక్రి. అంతేకాకుండా సామాజిక వర్గాలు కానీ అక్కడ నార్త్ కు సంబంధించినటువంటి పీపుల్స్ దగ్గర నార్త్ వాళ్ళని అదేవిధంగా ఏపీకి సంబంధించిన వాళ్ళ దగ్గర ఏపీ వాళ్ళతో కూడా బీజేపీ నాయకులు ప్రచారంలో నిర్వహించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి
అన్నటువంటి వాళ్ళ పెద్దలతో కూడా సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితి, వీటన్నిటినీ బేరీజ్ వేసుకుని బీజేపీకి ఇక్కడ గెయిన్ అయినాం అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం వచ్చిన తర్వాత కేంద్ర నాయకులు ప్రచారానికి రావడానికి కొరకు టైం ఇవ్వడం జరిగినటువంటి పరిస్థితి. ముందు అగ్రనాయకత్వం యొక్క ప్రచార షెడ్యూల్ లేనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసిన తర్వాత ఇంకా మన ప్రచారం చేసినట్లయితే ఇది ఇంకా పెరుగుతుంది అన్నటువంటి అభిప్రాయంతో ఈ రోజు నడ్డా కానీ లేకపోతే దేవేంద్ర ఫడ్నవీస్ కానీ ప్రకాష్ జవదేకర్ కానీ స్మృతి ఇరానీ కానీ వీళ్ళందరూ కూడా వచ్చి ప్రచారంలో వచ్చి పాల్గొన్నారు. నిన్న ఈ రోజైతే ఏదైతే హిందూ ఐకాన్ గా చెప్పబడుతున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ అదేవిధంగా వీళ్ళిద్దరు కూడా ప్రచారానికి వచ్చినటువంటి పరిస్థితి, ఇక మీరు అయినట్టు అమిత్ షా యొక్క టూర్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే ఇంతవరకు అది ఉండడం అవుతుందనే దాన్ని మాత్రం ఈ రోజు అమిత్ షా ఏ విధంగా మాట్లాడతారు, ఏ అంశాలను ప్రస్తావిస్తారు అనేటువంటి దానిపైన ప్రధానంగా దృష్టి నెలకొని ఆ అంశాలను ఆధారంగా చేసుకొని బీజేపీ గెయిన్ అవుతుందా లేకపోతే ఒక అభిప్రాయానికి రావాల్సినటువంటి రావచ్చు చక్రి. ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ఈ పార్టీ యొక్క నేతల ముఖ్య నేతల ప్రచారం ద్వారా ఇక్కడటువంటి ప్రజలకి తాము మేము మీకు ఉన్నామన్నటువంటి ఒక సందేశం ఇవ్వడమే కాకుండా ఇక్కడటువంటి కార్యకర్తల్లో ఒక ఆత్మవిశ్వాసం కలిగించేందుకరికే ఈరోజు పార్టీ నేతలు ప్రచారానికి వస్తున్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు వస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేమందరం అంటే జాతీయ నాయకులు కూడా ముందుకు వస్తున్నటువంటి ఒక సంకేతాలు ఇవ్వడం కొరకు ఈరోజు నాయకులందరూ కూడా రాష్ట్ర ప్రజలకి రావడం జరిగింది. ఎన్నికల్లో పోరాటం చేయడం జరుగుతున్నటువంటి విషయాన్ని బీజేపీ నిలబెట్టుకున్నారు. ఇంకొకటి ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఒక కోటి మంది జనాభా డెబ్బై నాలుగు లక్షల ఓటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఇది మామూలు చూసాను డెబ్బై నాలుగు లక్షల ఓటర్లు 50-50 శాతం